हेलो वेलकम टू अनदर स्पेशल एपिसोड कॉर्पोरेशन ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి మరి అభ్యర్థుల మనసులో మాట ఏంటో తెలుసుకుందాం మరి ఇవాల్టి మన ఎపిసోడ్ లో ఫస్ట్ గెస్ట్ విజయవాడ 34వ డివిజన్ YSRCP పార్టీ అభ్యర్థి బండి పుణ్యశీల మనతో ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి గుడ్ టు సీ యు దిస్ వే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడం మిమ్మల్ని కూడా అండి చాలా సంతోషంగా ఉంది థాంక్యూ థాంక్యూ अच्छे फस्ट मिम्मल्नी क्वेश्चन तो स्टार्टान क्लारिटी इच्छे मिम्मल्नी वाईसीपी अभ्यर्थी अनाला लेकिन मेयर वर्स मुंदुन्न अभ्यर्थी अनाला थैंक यू सो मच अड़गू मेयर इलेक्शन्स अनेवी एपड़ो पंचमर्ति अनुराध गार टाइम आवड़ तो लास्ट जरिगिनाई तर्वात ये पार्टी अधिकारंलो उंटे ये पार्टी అధికారాన్ని కైవసం చేసుకుంటే వాళ్ళ అభ్యర్థిని అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఇవి కార్పొరేటర్ ఎలక్షన్స్ కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థనే అనాలి కానీ అసలు ఎక్కడ చూసినా మేయర్ అభ్యర్థి అసలు కాబోయే మేయర్ ఇవిడే అన్నది మీ పేరు గట్టిగా వినిపిస్తుంది దీనిపై లోపల లోపల సంతోషంగా ఉండడంతో పాటు కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారా మేబీ అది మీకు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతున్నారా ఎట్లా ఉంది ఈ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడం బికాజ్ ఇవన్నీ గేమ్ లో భాగం అవ్వచ్చు ఏమన్నా జరగచ్చు బట్ స్టిల్ ఆ రేస్ జరిగే టైం లో మిమ్మల్ని అందరూ ఈ రకంగా చూడడం మీకు అది ఎక్స్ట్రా స్ట్రెస్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా కంప్లీట్లీ స్ట్రెస్ అని చెప్పడం కాదు గానీ ఇది ఒక ఖచ్చితమైనటువంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను ఎందుకంటే 5 ఇయర్స్ గా ఫ్లోర్ లీడర్ గా జగన్ మోహన్ రెడ్డి గారి వెనకల అడుగులు అడుగు వేస్తూ ఆయన ప్రతి కష్టంలో కూడా పాలు పంచుకొని విజయవాడ పొలిటికల్ కి కంప్లీట్ గా అదొక స్పెషాలిటీ తో ఉన్నటువంటి ఊరు విజయవాడ సో అక్కడ నా నేనంటే ఏంటో తెలియకపోయినా మరి ఆ 2014 లో ఫస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీ తరపున నేను పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది మరి ఒక బ్రాహ్మణ్ కి ఇవ్వాలి ఫ్లోర్ లీడర్ అని చెప్పి ఒక 1 మంత్ నా మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని అవునా yes ఎందుకంటే ఎందుకంత ఖచ్చితంగా అంటే తర్వాత మాకు తెలియపరిచారు అన్నమాట ఎలా వచ్చింది అంటే ఇంకొక ముందర వెనకల జరిగిన హోంవర్క్ ఇదంతా హోంవర్క్ అంతా ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు మా హస్బెండ్ కి రాజశేఖర్ రెడ్డి గారు అంటే వల్లమాలిన అభిమానం ప్రాణం అని చెప్పాలి ఆయన చనిపోయినప్పుడు మా ఇంటిల్లిపాది ఏడ్చాం రాష్ట్రంతో పాటు సో ఏంటంటే అలా అభిమానం కాస్త జగనన్న పార్టీ పెట్టిన తర్వాత 2011 లో ఆయన మార్చి 12 న పార్టీ స్థాపిస్తే మా వారు జూలై 4 న పార్టీలోకి అరంగేట్రం చేశారన్నమాట అయితే ఏంటంటే ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే మా వారికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2013 కి వచ్చేటప్పటికి ఇది అబ్సల్యూట్లీ ఫీమేల్ కి రిజర్వ్ అయ్యేటటువంటి వార్డ్ కాబట్టి మనకి మనం కష్టపడినా మనకి అవకాశం ఉండకపోవచ్చు డెఫినెట్ గా నా మిసెస్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా దానికి మనం అచీవ్ అవగలుగుతాం అనేటటువంటి ఒక నమ్మకంతో ఆయన అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు అవి కూడా జరుగుతా ఉన్నాయి ఆ జరిగే టైం లో నన్ను ఇన్వాల్వ్ చేయడం జరిగిందన్నమాట సో ఆయన అనుకున్నట్లుగానే మరి 2014 ఎలక్షన్స్ రావడం ఖచ్చితంగా అది ఫీమేల్ వార్డ్ అయ్యింది అయితే అందులో మళ్ళీ స్పెషల్ ట్విస్ట్ ఏంట అనుకుంటున్నారు నేను బ్రాహ్మణ మా హస్బెండ్ వర్క్ చేసిన వాట ఎస్సి అయిపోయింది ఎస్సి మహిళ అయిపోయింది ఎస్సి మహిళ అవటంతో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు పక్క వార్డ్ 48 జనరల్ మహిళ అవటంతో మరి ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ ని అక్కడికి పంపించి అక్కడికి నన్ను పంపించి అలా లెవెల్ చేశారన్నమాట అయినప్పటికీ కూడా బై గాడ్ గ్రేస్ నిజంగా భగవంతుడి దయ 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని నా భర్తతో పాటు నేను చేసినటువంటి ప్రయాణం కాని మరి అప్పుడు అప్పటి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు కూడా మాకు అన్యాయం జరగకుండా మాకు సీట్ ఇవ్వడానికి ఎంతో స్కోప్ అయింది అయితే సీట్ ఇచ్చినంత మాత్రాన గెలవాలని రూల్ ఏం లేదు అబ్సల్యూట్లీ గెలవాలని రూల్ ఏం లేదు ప్రతి విషయంలో కూడా భగవంతుని దయని నేను 100కి 100 సార్లు చెప్తాను ఎందుకంటే చాలా మంది ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ ఏమంటారంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉన్న ఎలక్షన్స్ మనకి అనుకున్న టైం లో రావడం కాని
వచ్చినా గానీ సీట్ రావటంలో గానీ వచ్చినా అది గెలవటం కాని ఏదైనా కూడా మనకు అదృష్టం అనేది ఒకటి అంటే మన కృషితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి ఆ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్తారు పైగా ఏంటంటే అట్ ఏ టైం ఫ్లోర్ లీడర్ రావటం అది ఎందుకంటే అందరికీ విజయవాడ మొత్తం షాక్ అయ్యారన్నమాట ఎందుకంటే నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కేవలం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో నా భర్త గారి కోసం అరంగేట్రం చేశాను పొలిటికల్గా సో ఆ ఇదిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాహ్మణ్కి ఇవ్వాలి అని చెప్పని అనుకొని మరి నన్నే చూస్ చేసుకుని నా గురించి తెలుసుకుని అంటే ఆ టైంలో ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి బాగా చేస్తుంది పార్టీ పరువు ప్రతిష్టలు ఖచ్చితంగా నిలబెడుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారేమో నాకైతే తెలియదు కానీ నా ముక్కు మొహం అయితే పాపం ఆయనకైతే తెలియదు ఆ టైంలో కానీ ఇచ్చారు ఇచ్చినందుకు నేనైతే ఎంత సంతోషపడ్డానో ఆ టైం నుంచి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను అబ్సల్యూట్లీ ఇప్పుడు ఆ కృషి మీ అదృష్టం అన్నీ కలిసి రావడం ఫ్లోర్ లీటర్గా మీరు గెలవడం ఇవన్నీ ఒకసారి మీ పాస్ట్ జర్నీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒకసారి మీ పాస్ట్ కనుక చూసుకుంటే మీరు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఏం నేర్చుకున్నారు ఈ జర్నీలో మీరు చాలా అంటే చాలా అండి ఎందుకంటే ప్రజలతో మమేకమై ప్రజలకి సేవ చేయడం అనేది ఒక ఎత్తైతే రాజకీయంగా చాలా ఉంటాయి రాజకీయం అనేది అబ్సల్యూట్లీ ఎవ్వరికి పూలదారైతే మాత్రం కాదు అందులో నిలబడాలి ఒక స్పెషల్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ రాజకీయ నాయకురాలైనా సరే అనుదిన విద్యార్థిగా ఉండగలిగితేనే మనుగడ సాగుతుంది ఖచ్చితంగా అందులోనూ ఇంకొకటి ఏంటంటే 5 సంవత్సరాల పాటు నాకేమీ ఆ టైం ఫస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే అక్కడ మాట్లాడేది పుణ్యశీల కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మాట తప్పు బయటికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరువు ప్రతిష్టలకి భంగం కలిగినంత ఇబ్బంది వస్తుంది సో ఆ ఇదిలో నేను ఎంత టఫెస్ట్ వర్క్ చేసేదాన్ని అంటే నిజంగా మా హస్బెండ్ కూడా నాకు ఎంత సపోర్టివ్ అంటే అంత సపోర్టివ్ ఆయన సపోర్టివ్ నాకు ఉండబట్టే ఆ 5 ఏళ్ళు కూడా నిజంగా 23 సెషన్స్ జరిగినాయి ప్రతి సెషన్ కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ లాగే నాకు ఎందుకంటే ఏ మనకి ఎజెండాస్ ఉంటాయి ఎజెండాస్లో తీర్మానాలు ఉంటాయి ఇక్కడ మనం ఒకటి అనుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తే అక్కడ మనకి ప్లస్గా రావచ్చు మైనస్గా రావచ్చు మనం అనుకున్నట్లుగా వస్తే ఎలా ప్రెజెంటేషన్ చేయాలి లేదు రాంగ్గా వస్తే రెండింటికి ప్రిపేర్ అయి వెళ్ళాలి అసలు మన మేధస్సుకి ఎంత పనితనం అంటే అంత పనితనం ఖచ్చితంగా చాలా పట్టుదలగానే ఆ రోజులన్నీ కూడా నేను పనిచేయటం జరిగింది పని చేసినందుకు ఈరోజున విజయవాడలో ఒక గుర్తింపు తెచ్చుకున్నానంటే చాలా సంతోషంగా ఉంది అదే 100% మిమ్మల్ని చూస్తే నాకు మీ కృషికి తోడైన అదృష్టం నడిచొచ్చాయనే చెప్పచ్చు ఆన్ దిస్ నోట్ అండి ఇప్పుడు గత కార్పొరేషన్ టెన్యూర్లో కనుక మనం చూసుకుంటే మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని చాలామంది వేరే పార్టీ వాళ్ళు రమ్మని పిలవడం కొంతమంది వెళ్ళిపోవడం ఇందులో భాగంగా మీకు కూడా ఒక సింహ భాగానికి సంబంధించినంత అంత పోస్ట్ లాంటిది మీకు ఆఫర్ చేయడం మీరు కూడా వస్తే బాగుంటుంది అంటూ మీకు కూడా గ్యాలం వేసే ప్రయత్నాలు జరగడం ఇవన్నీ జరిగాయి బట్ స్టిల్ మీరు వెళ్లకుండా స్టాండర్డ్గా ఈ పార్టీకే స్టిక్ ఆన్ అయి ఉన్నారు ఎలా చూడాలి దీన్ని అంటే యూజువల్గా ఎవరైనా ఎదగాలి అని అనుకుంటే వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదు అన్నది కూడా కొంతమంది నమ్మే సైకాలజీ సో మీరు దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటేనండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి లేకపోవటం లేకపోయినప్పటికీ కూడా ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు ప్రజలు పర్ఫెక్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా ఉంటాననే నన్ను గెలిపించారు నేను అలాంటి తప్పటడుగు వేస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన దాన్ని అవుతాను ఖచ్చితంగా ఎవరో ఏదో ఆఫర్ చేశారు ఆ ఆఫర్కి నేను కక్కుర్తి పడి కనుక ఆ టైంలో నేను కనుక పక్కటడుగు వేసి ఉంటే ఈరోజున పుణ్యశీల గారు అంటూ ఈరోజు మీరు నా ముందు కూర్చుని నన్ను ఈ రకంగా ఇంటర్వ్యూ చేసేటటువంటి మహద్భాగ్యం కలిగేది కాదేమో ఆలోచించండి
రైట్ మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది బట్ ఇదే క్వశ్చన్ని ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళని చాలామందిని అడిగితే మనం ఏదన్నా రూలింగ్ పార్టీలో ఉంటేనే ప్రజలకి సేవ చేయగలం ప్రతిపక్షంలో ఉండి చేయడానికి ఏం అవకాశం ఉండదు అన్నది సహజంగా మనకు వినిపిస్తున్న మాట దీన్ని మీరు ఏకీభవించరా అసలు ఏకీభవించను ఎందుకంటే ఒకటి మనం పాత సామెత అయినా కూడా మనం చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు సిల అవ్వాలంటే రాయి కంపల్సరీగా సబ్మిటెడ్ పోర్ట్లు భరించాల్సిందే అవునంటారా కాదంటారా అబ్సల్యూట్లీ ట్రూ ఎందుకంటే అయాచితంగా వచ్చే అది పదవి అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా సరే నిలబడదు మనకి ఎవర్ లాస్టింగ్గా ఉండాలి అంటే మనం అందులో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే సమర్థవంతమైనటువంటి నాయకత్వం మనలోంచి బయటకు వస్తుంది అనేది నా నమ్మకం సో ఏంటంటే అందులోనూ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఐ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఎందుకంటే ఆయన వెళ్ళిపోవటంతోనే మీరు చెప్పినట్లుగా ఒక ఐదుగురు కార్పొరేటర్లు వెళ్ళిపోవటం వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవటం జరిగింది ఆ తర్వాత నిజంగా మా మీద చాలా ధర్నా కేసులని ఎన్నో ఈ రోజుకి స్టిల్ 4 కేసెస్ మా మీద నడుస్తున్నాయి మేము అటెండ్ అవ్వాల్సి వస్తుంది అంటే బికాస్ కరోనా వల్ల ఈ 4 రోజులు మేము వెళ్ళట్లేదు కానీ స్టిల్ మా మీద కేసులు నడుస్తున్నాయి కానీ ఆ కష్టంలో కూడా నేను చాలా సంతోషాన్ని భరించాను ఖచ్చితంగా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్నటువంటి అమితమైనటువంటి విశ్వాసం ఆ విశ్వాసం ఎందుకో కూడా మీకు నేను చెప్తాను నేను నా వెనకాల ఏంటంటే కొంతమంది 2.5 ఇయర్స్ అయిపోయింది జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇహ పుణ్యశీల గారిని పక్కకు పెట్టి మాలో ఎవరికైనా ఆ పదవి ఇవ్వండి అని చెప్పని కొంతమంది కార్పొరేటర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నా మీద ఆయన చూపించినటువంటి విశ్వాసం అభిమానం నిజంగా ఈరోజుకి తలుచుకుంటే నాకు కళ్ళు చమరుస్తాయి నాకు ఎందుకంటే పుణ్యశీల చాలా బాగా వర్క్ చేస్తుంది ఆడపిల్లైనా సమర్థవంతంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా జాగ్రత్తగా నడిపిస్తోంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి లేదో మీకు సపోర్ట్ చేయటం ఇష్టం లేకపోతే మౌనంగా అన్న ఉండండి అంతేకాని ఆ అమ్మాయిని తీసేయమని మాత్రం అడగద్దు మీరు కనుక సపోర్ట్ చేసి పార్టీ పరువు ప్రతిష్టలు నిలబెట్టే వ్యవహారంలో మీరు కూడా తోడ్పడితే నాతో పాటు 30 సంవత్సరాల భవిష్యత్తు చూపిస్తానని వాళ్ళకి ఎంతో ఇదిగా వాళ్ళకి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించేశారు వాళ్ళని ఒక్కసారి భుజం తట్టినట్టుగా అనిపించింది అసలు అంత వెన్ను తట్టి ఆయన ప్రోత్సహించినప్పుడు ఆయనకి నేను ఎలా ద్రోహం చేస్తాను సో మీరు కేవలం పార్టీ కోసం పనిచేయడం కాకుండా ఎమోషనల్గా కూడా భగవంతుడు కూడా నన్ను నా అరంగిట్రం వైఎస్ఆర్సీపీఏ నేను పక్కటడుగు వేయాల్సి వస్తే టీడీలో వెళ్ళాలి అనేటటువంటి ఇది భగవంతుడు ఇదిలో ఉంటే నన్ను అందులోనే టికెట్ ఇచ్చి అందులోనే గెలిపించేవాడు ఆయన కానీ కాదు జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం ప్రారంభించాడు అంటే సంథింగ్ స్పెషల్ అని నేను అనుకున్నాను ఎందుకంటే ఆయన కష్టం ఆయన పాదయాత్ర ప్రజలతో ఎందుకంటే ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు సహజంగా ఒక మాట చెప్పుకోవాలంటే ఇంట్లో కూర్చున్న తరతరాలు బ్రహ్మాండంగా కూర్చుని తినగలిగినంత ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తి కానీ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా మరి ఆయన ప్రజల కోసం ఎంత సేవ చేశారో ఆ సేవని తను కూడా చెయ్యాలి ఏదో అంటారు చూసారా ఎలా బతికేశామని కాదు ఎంత రాజసంగా బతికామనేది ముఖ్యమంటారు ఎందుకంటే మనకు చిన్న సామెత కూడా ఉంటుంది 10 కాలాల పాటు కాకిలా బతికినా ఒకటే 2 రోజుల పాటు హంసలా బతికినా ఒకటే పర్ఫెక్ట్ ఎస్ సో మా జగన్మోహన్ రెడ్డి గారు హంసలా ఉండాలనుకున్నారు మరి అదే ఇదిలో నేను కూడా ఉన్నన్నాళ్ళు రాజకీయంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి ఉంటాను ఇందులోనే ఎదుగుతాను లేని పక్షంలో సైలెంట్ అయిపోతాం అంతే తప్ప సమస్య లేదు అదర్ పార్టీ అనేది ఆలోచనే రాదు విఎంసీ మేయర్గా ఈసారి ఒక జనరల్ కేటగిరీ మహిళకి అని కేటాయించారు అయితే ఇప్పుడు పోటీ చూస్తే తీవ్రంగానూ ఉంది ఈ రేస్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అంటే డూ యూ స్టిల్ కాన్ఫిడెంట్లీ ఫీల్ దట్ ఎస్ నేను చేయగలను అనా లేకపోతే పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి ఏమన్నా జరగచ్చు అంటారా ఎలా చూస్తారు దీన్ని మీరు ఓవరాల్ సినారియోని నేను ఎవ్వరినీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఆయన ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టినప్పుడు
ఆయన కళ్ళ ముందు కనపడినవి 3648 కిలోమీటర్ల ఆ కిలోమీటర్లే కనిపించాయి ఆయనకి అందులో ప్రజలు ఆ ప్రజల కష్టాలు దాన్ని నేను తర్వాత ఆ పొజిషన్ లోకి వెళ్తే ఎలా అచీవ్ చేయగలను ఎలా దాన్ని చేయగలను అదే ఆలోచిస్తూ తన ప్రయాణం మొదలు పెట్టారు పూర్తి చేశారు అనుకున్న దాన్ని రీచ్ అయ్యారు సింహాసనం ఎక్కారు రైట్ సో ఆ ఇదిలో నేను కూడా ఎవరిని ఏమీ అనదల్చుకోలేదు రాజకీయం అంటేనే చదరంగం లాంటిది ఎటు పక్క నుంచి తెలిసి ప్రిపేర్ అయ్యే దిగుతారు అంటే ఎవరు ఎలా ఉంటారనేది మనం క్యాలిక్యులేట్ చేసుకునే కంటే మనకి మనం ఎంత చక్కగా మనం ప్రొడ్యూస్ చేసుకోగలం ప్రజల దగ్గర మనం సేవ ఎలా చేయగలం అయితే మీకు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు విజయవాడలో పాదయాత్ర వచ్చి అటు ఇటు క్రాస్ చేసి మైలవరం వెళ్తున్నప్పుడు విజయవాడలో బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల మేము విఎంసి తరపున కార్పొరేటర్స్ అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ విఎంసి సమస్యల మీద ఇద్దాం అనుకుంటే మాకు విజయవాడలో కుదరలేదు మాకు మే ఏంటంటే తర్వాత కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఇలా ఇవ్వాలనుకున్నాం బట్ కుదరలేదు ఎలా అండి అంటే మైలవరం పలానా ఒక చిన్న పల్లెటూరు క్రాస్ చేసేటప్పుడు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది మీరు అక్కడికి వచ్చి కలవండి అమ్మా అని వారు చెప్పినప్పుడు మేము ఆ ప్లేస్కి వెళ్ళాం జోగి రమేష్ గారితో ఒక జస్ట్ ఒక 300 మెంబర్స్తో ఆ టైం అలా సాగుతోంది ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళాము అన్నం చూసాము చూసిన తర్వాత ఆయన దగ్గరికి పిలిచారు ఏంటమ్మా వచ్చారు అని ఇలా విఎంసీ రేపు రాబోయే విఎంసీ ఎలక్షన్స్లో మీరు ఈ విఎంసీకి సంబంధించి ఇవన్నీ కూడా చేయగలిగితే విఎంసీ మీ చేతుల్లోంచి ఎక్కడికి వెళ్ళదన్నా ఈ సమస్యలన్నీ మీరు రాగానే చేసి పెట్టాలి మాకు అని చెప్పని నేను అడిగితే ఆయన అసలు వెంటనే ఈ సమస్యలన్నీ నువ్వు చెప్పినవన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకుని చేయటంతో పాటు మన ప్రభుత్వం రాగానే నిన్ను మేయర్ని చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు వండర్ఫుల్ వండర్ఫుల్ సో అది మీకు ఒక గట్టి బలం అనుకోవాలా గట్టి బలం అంటే 50% అదైతే మనం ఎందుకంటే ఆయన మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంతవరకు కూడా జాగ్రత్తగానే నిలబెట్టుకుంటూ వచ్చాం ఆ పదవి అనేది ఇంకొక మెట్టు లాంటిది కాబట్టి సో ఇప్పుడు మీరన్నట్టుగా చాలామంది రేస్లో ఉండొచ్చు ఎలా అన్నా అది రాజకీయం మనం పక్క వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కన్నా కూడా నేనెంతవరకు పర్ఫెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచుకోవటమే నా ఎజెండా ఎందుకంటే ఫ్లోర్ లీడర్గా నేనేమి ఆ పిల్ల ఏం చేస్తుంది చేయగలుగుతుందా లేదా అనేటటువంటి ఇదిలోనే నన్ను నమ్మి ఆయన ఫ్లోర్ లీడర్గా ఇస్తే 5 సంవత్సరాలు కూడా ఒక ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా మిగతా కార్పొరేటర్స్ అందరినీ గట్టిగా పట్టుకొని కౌన్సిల్లో కావచ్చు బయట కావచ్చు పార్టీ వాయిస్ వినిపిస్తూ ధర్నాలల్లో పాల్గొంటూ అన్ని రకాలుగా యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష నేత అయితే విజయవాడ ప్రతిపక్ష నేతగా నేను మరి ఇక్కడ చాలా ఆ పీరియడ్ అంతా కూడా నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా ఎన్నో అనుభవాలు కూడా నేర్పింది సో నేను ఏమనుకుంటున్నానంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కన్నా నేనేంటి అనేది నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళటమే మంచిదని నా అభిప్రాయం అబ్సల్యూట్లీ వెల్ సెడ్ ఆన్ దిస్ నోట్ అండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్లోర్ లీడర్గా సక్సెస్ఫుల్గా మీ జర్నీ కంటిన్యూ అయింది అయితే అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గతంలో మీరు పోటీ చేసిన డివిజన్ వేరు ఇప్పుడు కొన్ని రిజర్వేషన్ కాన్సిక్వెన్సెస్ వల్ల మీరు మారిన డివిజన్ ఇప్పుడు సో ప్రతి పాలిటీషియన్కి కానీ లేకపోతే స్టూడెంట్కి కానీ ఆన్ దట్ నోట్ ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు హ్యావ్ అ ప్రోగ్రెస్ కార్డ్ గతంలో మనం ఏం చేసాం ఎంత ఎక్కడ ర్యాంక్ అయ్యాం ఎంత స్కోర్ సంపాదించాం అన్నది మనకి మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే మీరు పాత డివిజన్ పనిచేసిన డివిజన్ ప్రజలకు మీరు ఏం చేశారు ఇప్పుడు కొత్త డివిజన్లోకి మీరు వచ్చి ప్రజల మన్నన ఎలా పొందబోతున్నారు మీకంటూ ఒక ఐడియా ఒక స్కెచ్ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా సో ఎలా చూస్తారు దీన్ని యాక్చువల్గా డివిజన్ మారటం అనేది ఫస్ట్లో కొంచెం బాధ అనిపించిన ఎందుకంటే గెలిచిన వాటికి ఎన్నో చేశాం ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేయర్ గారి మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు భయంతో భక్తితో గౌరవంతో వాళ్ళని చాలా బాగా కంట్రోల్ చేస్తూ మాకెందుకు చేయరు మా వార్డ్స్ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోలేదా వాళ్ళకి మేము చెయ్యొద్దా
మీరు మాకెందుకు చేయరు అనేటటువంటి ఒక గౌరవాత్మకమైనటువంటి మానరిజం లోనే నేను ఆఫీసర్స్ తో గాని ఎవర్తోనైనా కూడా మూవ్ అవటం జరిగింది వాళ్ళు కూడా చాలా ఎలా చేశారు అనేది పక్కన పెడితే వాడ్లో ఒక 75% ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రోడ్స్ కాని వాటర్ పైప్ లైన్స్ కాని యూజీడీ లైన్స్ కాని లైట్స్ కాని అలాగే మా డివిజన్ లో మేజర్ ప్రాబ్లం 48 లో అవుట్ ఫాల్ డ్రైన్ అన్నమాట దాన్ని ఆనుకుని సుమారు ఒక 150 ఇళ్ళ ఇళ్ళు అంటే కుటుంబాలు అక్కడ 40 సంవత్సరాలుగా నమ్ముకుని ఉన్నాయి అన్నమాట అయితే ఎలా ఉండేదంటే సిచువేషన్ ఒక ఒక చిన్నపాటి వర్షం గట్టిగా కొడితే ఆ మురిక్కాలవంతా నిండిపోయి ఇళ్ళల్లోకి ఓవర్ డ్రైన్ అయిపోయి ఇళ్ళల్లోకి వచ్చేసేసి వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు అన్నమాట అది నేను వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 సంవత్సరాలు ఆ వర్షం వస్తే చాలు వాళ్ళ దగ్గరే నిలబడి పంప్స్ పెట్టించటం వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళనివ్వకుండా కాపాడటం అలాగా చేస్తూ ఇక అప్పటి వరకు వీళ్ళు మాకు అంటే ప్రయారిటీ ఉండేది కాదు మీకు తెలిసిన విషయమే ప్రతిపక్షంలో ఉందాం ఎంతవరకు అంటే కొంతవరకే ఏదో చేయండి అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉండేది చేయకండి అన్నట్టుగా ఉండేది చేయనివ్వకండి అన్నట్టుగా ఏదో అలా బండి నడుపుతూ ఉండేది ఆ ఇదిలో ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం మొదలై మా ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వం వచ్చిన May 31st జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది July 2nd మా పీరియడ్ కంప్లీట్ అయిందన్నమాట ఈ లోపల నా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఫార్మేషన్ అవ్వడంతోనే 23rd అవ్వడంతోనే మాకు ఆ చేసే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వెంటనే అటు కమిషనర్ గారు అధికారులు గాని ఆ కాంట్రాక్టర్ గాని ఇమిడియట్లీ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఆ వర్క్ చేసి పెట్టేస్తామని చెప్పని మరి మా అన్నయ్య గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అది శంకుస్థాపన చేయటం వెంటనే ఒక ఒక 15 రోజుల్లో ఆ డ్రైన్ కంప్లీట్ చేయించేశాను ఈ రోజున వాళ్ళందరూ చాలా హ్యాపీ అన్నమాట ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యని ఆడపిల్లైనా కూడా చాలా బాగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బాగా అని చెప్పని అన్నారు చాలా బాగా ఎందుకంటే ఆ కృతజ్ఞత నా డివిజన్ వాళ్ళకి ఉంది ఇప్పుడు ఈ డీవియేషన్ జరిగిందని చెప్పాను కదా అందులో నా పాత వార్డు హాఫ్ కలిసింది ఇప్పుడు నేను ఏదైతే మీకు అవుట్ ఫాల్ డ్రైన్ అని చెప్పానో అక్కడి నుంచే నాకు బోర్డర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట మళ్ళీ వాళ్ళే నాకు మీరు చేసిన మంచి మీకు తిరిగి శ్రీరామ రక్షగా మిమ్మల్ని వెంట పడుతూ ఉంది ఇప్పుడు నా వెనకాలే ఉంది అక్కడ వాళ్ళ ఇంకొక కోరిక ఏంటంటే అక్కడ ఎన్నో సంవత్సరాలుగా నమ్ముకుని ఉన్నారు అది విఎంసి స్థలంలో వాళ్ళు అవి ఎంక్రోచ్మెంట్స్ అయితే మాకు ఇక్కడే కట్టి ఇవ్వండి అని వాళ్ళ చిన్న రిక్వెస్ట్ అనేది ఉందన్నమాట సో అది గవర్నమెంట్ కూడా ఆలోచిస్తోంది నేనేమనుకుంటున్నానంటే భగవంతుడు నన్ను నెక్స్ట్ ఇదిలో ఖచ్చితంగా నా చేతుల మీదగానే వాళ్ళకి ఆ ఇళ్ళు కంప్లీట్ చేయించి ఇచ్చే అదృష్టాన్ని మరి భగవంతుడు ఇవ్వబోతున్నాడేమోనని నేను అనుకుంటున్నాను హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి అండ్ ఇందాక నేను అడగబోయే క్వశ్చన్ మీరే బ్రదర్ అని సంబోధిస్తూ మాట్లాడారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి అయితే శ్రీనివాస్ గారి సపోర్ట్ మీకు బాగా ఉంది అనటంతో పాటు పార్టీలో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంది అని వినిపిస్తోంది అయినప్పటికీ కూడా మీరు ఆ లో ప్రొఫైల్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు దానికి ఏమైనా కారణం ఉందా కారణం అంటే ఏం లేదండి ఎందుకంటే విజయవాడలో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక సంవత్సరం ఒక 10 నెలల పాటు మాకు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ కార్పొరేటర్స్వే మరి మేము పార్టీని లీడ్ చేయటం జరిగింది ఆ తర్వాత వెల్లంపల్లి అన్నయ్య December 13th ఆయన 2016 December 13th ఆయన అరంగిట్రం చేయటం జరిగింది అయితే ఆ చేసినటువంటి ఇదిలో అప్పటి నుంచి కూడా అన్నయ్య మాకు అంటే అంతకుముందు కొంచెం చిన్నపాటి పరిచయం మా హస్బెండ్ ఈవెంట్స్ చేస్తారు కాబట్టి వారి ద్వారా కొంత మాకు ఓకే వెల్లంపల్లి అన్నయ్య అనేటటువంటి ఒక ఫెమిలియర్ వాతావరణం అయితే మా మధ్యలో ఉంది అంత క్లోజ్ కాదు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే మా పార్టీలోకి వచ్చేసి మా ప్రతినిధి అయ్యారో సో అక్కడి నుంచి అన్నయ్యని గెలిపించుకునేంత వరకు కూడా ఈ రోజుకి స్టిల్
ఆయన ప్రతి విషయంలో కూడా నన్ను చాలా బా తన సొంత చెల్లెల్లానే చూస్తారు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఇంకొకటి కూడా ఆయన మొన్న పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఎంత సంతోషపడ్డారంటే యాక్చువల్లీ జలీల్ ఖాన్ గారు ఉన్నప్పుడు వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఈ వార్డు లాస్ట్ అన్నమాట 50th వార్డుగా వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత డివిజన్స్ మారిన తర్వాత ఈ వార్డు ఫస్ట్ వార్డు వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి వండర్ఫుల్ ఫస్ట్ వార్డు ఫస్ట్ పర్సన్ సో ఆబ్వియస్లీ ప్రయారిటీలో కూడా ఫస్ట్ పర్సన్ నేనే అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పాలిటిక్స్ అండ్ నాన్ పాలిటిక్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే అన్న చాలా ఎందుకంటే ఎవరినైనా చాలా బాగా చూస్తారు ఆయన సో అంటే మేము ఆయనకి చేసిన సపోర్ట్ కానీ ఆయిది కానీ మా మా క్యాపబిలిటీ ఏంటి మా మేము చేసే వర్కింగ్ స్టైల్ ఏంటి ఎంత నమ్మకంగా ఎంత నిబద్ధతతో ఉంటామనేది ఆయనకి తెలుసు సో ఇంకొకటి ఏంటంటే మీరన్నట్లుగా ఒక 10 నెలల టైం అది జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరి విజయవాడలో మరి పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్ద నేతలు ఉన్నారు కానీ కొంతమంది ఎవరెవరంటే జిల్లా ఇన్ఛార్జిగా అప్పటి నుంచే ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ జోగి రమేష్ గారు కానీ అలాగే పార్థసారథి గారు కానీ ఇలా ఇంకా చాలామంది అలా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏంటంటే తల్సిల్ రఘురామ్ గారు మెయిన్లీ వీరందరూ కూడా అమ్మ నువ్వు భయపడద్దు మేమందరం ఉన్నాం నువ్వు కంగారు పడద్దు పేరు నానిగారు కొడాల నానిగారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నన్ను ఫ్లోర్ లీడర్గా అనౌన్స్ చేసిన వ్యక్తి ఆయన ఎందుకంటే ఆగస్ట్ 6th మే 12th గెలిచాం ఆగస్ట్ 6th వచ్చేటప్పటికి ఫస్ట్ కౌన్సిల్ అనౌన్స్ చేశారు ఆగస్ట్ 5th వరకు కూడా ఫ్లోర్ లీడర్ ఎవరో తెలీదు మనం నార్మల్గానే కార్పొరేషన్కి వెళ్తున్నాం వస్తున్నాం అంతే ఏం తెలియదు అసలు ప్రామిస్గా తెలియదు నైట్ 11:30కి జలీల్ ఖాన్ గారు ఆఫీస్కి వచ్చి కొడాల నాని సార్ మా ఫ్లోర్ లీడరు పుణ్యశీల అని అనౌన్స్ చేసి ఆయన వెళ్ళిపోయారు మాకు కంగ్రాచులేషన్స్ చెప్పి నేను నిద్రపోతున్నాను ఆ టైంలో నేను నన్ను మీడియా పర్సన్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాచులేట్ చేశారు చేస్తే నేను అసలు నమ్మలేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు గెలిచిన వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్స్ కూడా ఉన్నారు మనకు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసేంత కూడా లేదు ఆ పదం ఉంటుందని కూడా యాక్చువల్గా మనకు ఆ టైంలో తెలీదు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఏదైనా కూడా సో అలా అలా అదృష్టంగా అయాచితంగా నా వెనకాల ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్తోనే ఇవ్వాలి అనుకునే ఇచ్చారు అనేది నాకు ఒక 6 మంత్స్ తర్వాత తెలిసింది బ్యూటిఫుల్ అయితే మీరు నాకు అన్నట్టుగా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అన్నది అందరికీ తెలుస్తున్న పాయింటే కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేదా ఇప్పుడు ప్రతిపక్ష నేతలకి మీరు ఏమన్నా రిటార్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మీ పార్టీకి సంబంధించి ఎందుకు ఓన్లీ పుణ్యశీల గారి వాయిసే వినిపిస్తుంది వై షీ ఓన్లీ స్టాండింగ్ సో అలౌడ్ చాలామంది ఉన్నారు కదా పార్టీలో ఏం చెప్తారు ఎందుకు మీరే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఇంకా మిగిలిన వాళ్ళు లేరా మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా అయ్యయ్యో అదేమీ లేదు యాక్చువల్లీ ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఫైట్ చేసినటువంటి ఆ టైం అంతా కూడా మనకు ఒక నిజంగా గుడ్ పీరియడ్ అని చెప్పి చెప్పుకోవాలి అంటే విజయవాడలో మీడియా పర్సన్స్ కూడా నిజంగా చాలా సోదర భావంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాగా ఎందుకంటే ఖచ్చితంగా అంటే మన ఇప్పుడు మనం చెప్పుకుంటే మనల్ని మనం ఏదో పెద్ద గొప్పగా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ అది వింటే వెరీ హ్యాపీ అన్నమాట ఎందుకంటే ఏ మీడియా పర్సన్స్ అయినా కూడా ఫస్ట్ ప్రయారిటీ విజయవాడలో ఏదన్నా మంచి వాయిస్ ఒకటి కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వటం అనేది మాత్రం చాలా సంతోషం అలా అని ఎవరూ లేరని కాదు మేబీ వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు అనేది నాకైతే తెలీదు పెద్ద పెద్ద వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్గా మనకి రెగ్యులర్గా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు మనకి డైలీ కనిపిస్తూనే ఉంటారు కానీ తర్వాత ఉన్న మా కేటగిరీలో మరి మిగతా వాళ్ళు ఎందుకని బయటికి రావట్లేదు అనేది మాత్రం మనకు తెలీదు నేనైతే స్టార్టింగ్ డే నుంచి ఇప్పటివరకు కూడా రెస్పాన్సిబిలిటీగానే ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సదా విధేయతగానే ఉంటాను ఆ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు కంటిన్యూ చేస్తాను కూడా ఇంత హంబుల్గా ఇంత మోడెస్ట్గా ఒప్పుకుంటున్నారంటే అసలు ఇంకా నాకు వేరే ప్రశ్న అడగడానికి మిమ్మల్ని ఇరుక్కాటంలో పెట్టి అడగాలన్నా కూడా ఆలోచన రావట్లేదు ఎందుకంటే ఇంత మోడెస్ట్గా ఒప్పుకుంటున్నారు కాబట్టి వెల్ అందిస్తున్నట్టండి మీరే అన్నారు రాజకీయం అంటే చదరంగం అని సో మీ పార్టీలో మిమ్మల్ని తొక్కేయడానికి కూడా చాలామంది శత్రువులు మీ వెంట ఉన్నారు
ఉంటారు ఈ ఫీల్డే కాదు ఎక్కడైనా సరే దీన్ని మీరు ఎలా చూస్తారు బయట టాక్ ఇది ఏదో ఉన్నారు ఉంటారు అన్నది నేను అకంప్లిష్ చేస్తున్న మాట కాదు వినిపిస్తున్న మాట అసలు ఇది నిజమా కాదా మీరు దీన్ని ఎలా చూస్తారు మీ యాంగిల్ ఏంటి నేను మీకు ఫస్ట్ చెప్పాను రాజకీయం అనేది ఎప్పుడూ కూడా పూలదార అయితే మాత్రం కాదు మా జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిజంగా ఇంతమంది ముఖ్యమంత్రులు వర్క్ చేశారు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారితో సహా వర్క్ చేశారు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఈ రోజుకి కూడా సంవత్సరన్నర కాలంలో అంటే ఇప్పుడు 2 ఇయర్స్ అయ్యింది అనుకోండి ఆ టైంలోనే మానిఫెస్టోలో పొందుపరిచినవన్నీ కూడా 80% ఆయన నెరవేర్చారు కానీ ఆయన్ని అంత గొప్పగా చేస్తున్న చిన్నవాడైనా అంత గొప్పగా ఆలోచించి ప్రజలకి నిత్యం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నా కూడా తిట్టేనోళ్ళు తిట్టకుండా ఉన్నాయా అంతేగా మనం ఎంత మౌనంగా ఉన్నా ఎంత జాగృతగా మనం ముందుకు వెళ్తున్నా వచ్చేవి వస్తూనే ఉంటాయి ఆయన ఇంత హుందాగా ముందుకు వేయారో నేను కూడా అంతే హుందాతనంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ సహనం కంపల్సరీ ఏ రాజకీయ నాయకుడికైనా కూడా అవసరం ఇంకొకటి ఏంటంటే నన్ను ఏదో చేస్తారు అనేటటువంటి భయం నేను పెట్టుకొని పక్క వాళ్ళ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయటం మొదలు పెడితే నా ఎదుగుదల అక్కడి నుంచే స్టాప్ అవుతుందని నా అభిప్రాయం సో మనం ఎప్పుడూ కూడా మన మీద మనమే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా పక్క వాళ్ళ గురించి ఏ రోజు ఆలోచించకూడదు మన గమ్యమే మన ముందు ఉండాలి అది అచీవ్ చేయటానికి ఏ రకంగా మీరు అన్నట్టు లో ప్రొఫైల్గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి లేదా డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకోండి ఎలా అన్నా అనుకోండి ప్రజల మన్ననలు పొందుతున్నామా లేదా ప్రజల్లోకి వెళ్తున్నామా లేదా ప్రజల్లో మన మాట వినిపిస్తుందా లేదా పుణ్యశీల అనే పేరు వినపడటంతోనే ఎస్ ఎంతో చక్కగా మన మధ్యలోకి వస్తుంది మనకి కష్టపడి వర్క్ చేస్తుంది ఏదైనా ఒక విషయం కోసం వెళ్తే ఖచ్చితంగా ఆమె రెస్పాండింగ్ అనేది బాగుంటుంది అని అనిపించుకోగలిగానంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రజానాయకురాలనే ప్రజలు నన్ను దీవిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఎవరో ఏదో చేస్తారని భయపడితే మాత్రం అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం నేను దాన్ని పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు ప్రజలకి తప్ప ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అబ్సల్యూట్లీ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి మిమ్మల్ని బాగా ఇష్టపడే మీ వార్డు ప్రజలకి మీతో పోటీ పడుతూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న మీ అభ్యర్థులకి ఏం మాట చెప్తారు నా వార్డు ప్రజలకి నేను సదా కృతజ్ఞతలై ఉంటాను ఎందుకంటే కరోనా కాలం చాలా నేర్పిందండి ఎందుకంటే ఏది మంచి ఏది చెడు కొత్తగా వచ్చినటువంటి వార్డులో మళ్ళీ ఆ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది సో అది కూడా ఒక మంచి ఇది సో ఆ ఇది వల్ల ఈరోజున వార్డులో డోర్ టు డోర్ ఏ గుమ్మల్లోకి వెళ్ళినా పుణ్యశీల గారు ఎవరు అని అంటే మా వైసీపీ కంటెస్టెంట్ అని చెప్పించుకునేంత పొజిషన్లోకి రేపు ఎలక్షన్ టైం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఈరోజు స్టిల్ నేను ఆ గౌరవాన్ని నా వార్డులో నేను పొందగలుగుతున్నాను ఆ మంచి రెస్పాండింగ్ కానీ ఆ మంచి రెస్పెక్ట్ నే ఇది కానీ నేను ప్రజల దగ్గర నుంచి తీసుకోగలుగుతున్నాను వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞతలై ఉంటాను నా వార్డ్ని నేను గెలిచిన తర్వాత ఎంత మోడర్న్ డివిజన్గా చేసి ముందుకు వెళ్తానో అది ప్రజలు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది వాక్ అవుతారంటారా ఖచ్చితంగా అలాగే ఇంకా మిగతా వాళ్ళు మా కంటెస్టెంట్స్ గురించి అంటున్నారు నేను అదే చెప్తున్నాను ఏ పార్టీకి ఆ కంటెస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ సో నా దృష్టిలో నాకు నేనే పోటీగా ఉండాలి వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని అంటే కంప్లీట్లీ ఐఎమ్ సంథింగ్ స్పెషల్ నా మీద దృష్టి పెట్టారు అని అంటేనే నేను ఒక బలమైన ప్రజానాయకురాలిని అని చెప్పని వాళ్ళు డిసైడ్ చేసినట్టే లెక్క సో వాళ్ళని కూడా నేను ఒక్క మాట నేను అనదలుచుకోలేదు అనను కూడా ఎందుకంటే పరుగు పందెం ఇది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో మనం ఎంత ధైర్యంగా ముందుకెళ్ళాం ఎంత ధైర్యంగా మన గమ్యాన్ని సాధించాం మనం అనుకున్నది రీచ్ అయ్యామనేది మాత్రమే మన కళ్ళ ముందు ఉండాలి అలా ఉంటేనే నేను నా ఫ్యామిలీకి నేను బహుమతినివ్వగలుగుతాను వెరీ వెల్ సెడ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ మీరు అనుకున్న మీ గమ్యాన్ని మీరు సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి ప్రజలకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ
మరి ఎన్నో ఒలి దెబ్బలు తిన్న ఈ రాయి అంటే ఈ మహిళా నేత శిలగా మారనున్నారా మేయర్ పీఠం ఎక్కనున్నారా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.